రైట్. మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి తిరునగర్ జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్తే అండి జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, జరుగుతున్నటువంటి ఈ అరెస్టులు, ఈ ఆందోళనలు ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు కక్షపూరితమైనటువంటి పనులు చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం మీద వాళ్ళ దృష్టి లేదండి. వాళ్ళ దృష్టి కేవలం కక్ష మీదే ఉంది. మేము ఎలా కక్ష సాధించుకోవాలి, మేము ఎలా పగ తీర్చుకోవాలి అనే దాని మీదే వైఎస్ఆర్సీపీ నాయకుల దృష్టి ఉంది, వాళ్ళ అధినేత దృష్టి ఉంది తప్పించి ఎక్కడా కూడా ప్రజా శ్రేయస్సు గురించి కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ వాళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు కూడా మనం తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే అక్కడ పర్మిషన్ లేదు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు క్లియర్ కట్ గా మనుషులతో పాటు వచ్చేటువంటి నాయకులతో పాటు 5 బస్సులకు పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్ కాపీలను మేము చూపిస్తే వాటిని వాట్సాప్లలో పంపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు. మనకు దాని మీద కూడా అవగాహన లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అక్కడ. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసేటువంటి ఒక అధికారం ప్రతి ఒక్కళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉంటుందండి. వాళ్ళు ఏమన్నా అక్కడ ఇప్పుడు మా నాయకులు కానివ్వండి, మా అధినేత కానివ్వండి, ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైనా సరే ఒక ఆయుధం పట్టుకున్నట్టున్నారా? వాళ్ళు పీస్ఫుల్ గా పాదయాత్ర చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అండ్ విత్ పర్మిషన్, విత్ పర్మిషన్ చేస్తున్నారు. అది దానికి కూడా మీ వేరే మీరు ఏమంటారు అని అంటే లేదు లేదు మేము అలౌ చేయము అంటారు. అలౌ చేయమని చెప్పేసి మీరు ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడండి అమ్మా. అలౌ చేయమని చెప్పేసి ఒక పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడ కీ లేదని ఎత్తుకుతారా? మేము లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నించట్లేదు, ఇది కుట్రలాగా మీరు నాకు కనిపించట్లేదమ్మా. అంత సీనియర్ నాయకుడిని, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని పట్టి ఒక పోలీస్ వాహనంలో కూర్చోబెట్టి ఆ వాహనానికి కీస్ లేవని చెప్పి అటు ఇటు ఎత్తుకుతారా? అంటే ఇది కూడా వాళ్ళు ఆడుతున్న డ్రామా అంటారా? క్లియర్ కట్ అది ఒక కుట్ర, డ్రామా కుట్ర. మా నాయకుడికి ఏదన్నా జరిగితే మాత్రం నిజంగా కూడా అది వాళ్ళకి వాళ్ళే బాధ్యులు అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే దే ఆర్ ట్రైన్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దేర్ ఇంటెన్షనల్ ఇంటెన్షనల్. నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంటెన్షనల్ గా వాళ్ళ వాళ్ళతో చేయించినటువంటి దాన్ని మా వాళ్ళ మీద రుద్దారు, రైతుల మీద రుద్దారు. ఇవాళ మళ్ళీ ఇంకొకటి అలాంటి ఒక ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. రైట్ రైట్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అండి.